Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan, వారిద్దరికి సీట్లు ఖాయం చేసినట్లే రెండు నియోజకవర్గాలకు జగన్మోహన్ రెడ్డి ఇన్ఛార్జ్లను నియమించారు. ప్రకాశం జిల్లాలోని పరచూరు నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ను, వెంకటగిరి నియోజకవర్గానికి నేదురమల్లి రామకుమార్ రెడ్డిని నియమించారు. ఇందులో పరచూరులో ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక వెంకటగిరిలో వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారు. పార్టీ ఎమ్మెల్యేనే ఉన్న నేదురమల్లిని నియమించడం గమనార్హం. గతంలో తాడికొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీదేవి ఉండగానే ఎమ్మెల్సీ డొక్క మాణిక్యవరప్రసాద్ను ఇన్ఛార్జిగా వేసిన విషయం గుర్తుండే ఉంటుంది. పరచూరులో ఆమంచిని ఇన్ఛార్జిగా నియమించాలని జగన్ చాలా కాలం క్రితమే డిసైడ్ చేశారు. ఆమంచి దృష్టంతా చీరాల మీదే ఉన్నప్పటికీ ఇక్కడ టికెట్ ఇవ్వడం జగన్కి ఇష్టం లేదు. ఎందుకంటే టీడీపీ తరఫున చీరాలలో గెలిచిన బలరామకృష్ణమూర్తి ప్రస్తుతం వైసీపీకి సన్నిహితంగా ఉంటున్నారు. దాంతో వచ్చే ఎన్నికలలో చీరాలలో తన కొడుకు కరణం వెంకటేష్కు టికెట్ ఇవ్వాలని బలరాం అడిగితే జగన్ ఓకే చేశారని పార్టీలో టాక్. అందుకనే ఆమంచిని చీరాలలో కాకుండా పరచూరులో పోటీ చేయమని ఇదివరకే చెప్పారు. గతంలో చెప్పినట్లుగానే ఇప్పుడు ఇన్ఛార్జిగా నియమించారు కాబట్టి ఆమంచికి పరచూరులో టికెట్ ఖాయమని పార్టీలో చర్చ మొదలైంది. ఇక వెంకటగిరి విషయం చూస్తే ఆనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సీనియర్ అయిన తనకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశించి భంగపడ్డారు. అప్పటి నుండి జగన్పై అసంతృప్తి పెరిగిపోయింది. మంత్రి పదవి రాదని, వచ్చే ఎన్నికలలో టికెట్ దక్కేది కూడా అనుమానమే అని ఆనం కన్ఫర్మ్ చేసుకున్నట్లున్నారు. అందుకనే బాహాటంగానే ప్రభుత్వంపై రెగ్యులర్గా నోటుకొచ్చింది మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికలలో వైసీపీ గెలవదని జోస్యం కూడా చెప్పేశారు. దాంతో ఇక ఉపేక్షించి లాభం లేదని అనుకుని వెంకటగిరికి నేదురమల్లిని ఇన్ఛార్జిగా నియమించారు. అంటే ఇక్కడ నేదురమల్లికి టికెట్ ఖాయమనే అనుకోవాలి. ఒకసారి ఇన్ఛార్జిగా నేదురమల్లిని నియమించిన తరువాత ఎమ్మెల్యేగా ఆనం డమ్మీ అయిపోయినట్లే లెక్క. ఎందుకంటే నియోజకవర్గంలో పార్టీ ప్రభుత్వ యంత్రాంగమంతా ఇన్ఛార్జి చెప్పిన మాటే వింటారు.